చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నా పెద్ద థ్యాంక్స్, ఎందుకంటే సినిమాని మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు. దాంతోపాటు మీరు ఇవ్వాల్సిన సపోర్టు, మీరు ఇచ్చిన పాజిటివ్ వైబ్స్ అన్నీ కలిపి సినిమాని ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ చేశాయి. అండ్ తెలుగు ప్రేక్షకులు కదండి, సినిమాని మన తెలుగు ఆడియన్స్ ఎంత లవ్ చేస్తారో మళ్ళీ మా సినిమాతో మళ్ళీ నిరూపించారండి. థియేటర్స్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేశారు. మీకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి తెలుగు ఆడియన్స్కి. అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే, ఒక యునైటెడ్గా ఉంటుంది అని చూపించే చాలాసార్లు చూపించారు, మళ్ళీ మా సినిమాతో మళ్ళీ చూపించారండి. ప్రతి ఒక్క డైరెక్టర్స్ కానీ, పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్, మిగతా చాలా బ్యానర్స్ కూడా మా సినిమాని ఇంత సపోర్ట్ చేయడం అన్నది నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుందండి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను కూడా ఉన్నందుకు, ఇలాంటి ఇండస్ట్రీలో ఒక సినిమా నాది ఈ ఇంత సపోర్ట్తో వచ్చినందుకు, ప్లస్ మిగతా అన్ని ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక అప్లాజ్ చేస్తారండి మన ఇండస్ట్రీని. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎమోషనల్ సీన్స్ కానీ, ఎంటర్టైనింగ్ సీన్స్ కానీ, ఆయన ప్రజెంట్ చేసిన పర్ఫామ్ చేసిన విధానం చాలా చాలా సూపర్ అండి. అండ్ నభా గారు, మీరు నభా గారు కూడా తన క్యారెక్టర్ని తన పర్ఫామ్ చేసిన విధానం కూడా చాలా సూపర్ అండి. ముఖ్యంగా సార్ మూర్తి సార్, మీరు నాకు ఎప్పటి నుంచో మూర్తి సార్ అంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అండి. ఎందుకంటే ఒరే రిక్షా దగ్గర, ఆ సినిమాలో దగ్గర నుండి ఇప్పుడు ఈయన చూస్తూ ఉంటే అదే మూర్తి గారండి. ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన వ్యవహార శైలి కానీ అన్నీ కూడా అలాగే ఉన్నాయండి. ఆయన్ని నాకు ఎంత ఇష్టం అంటే ఈ సినిమాలో ఆయన కట్అవుట్ని పెట్టుకుని ఒక ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూని వాడుకునే నాకు ఇంత హెల్ప్ చేశారండి ఆయన ఆ రకంగా కూడా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్విసిసి బ్యానర్ అండి, ప్రసాద్ సార్, బాబీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయడానికి మీరు ఇచ్చిన సపోర్టు, మీరు వెనకాల నిలబడి నాకు ఏం కావాలంటే అది, ఎలా కావాలంటే అలాగా మీరు ఏర్పాటు చేసిన విధానం కానీ, నాకు ఇచ్చిన సపోర్ట్కి నేను లైఫ్ లాంగ్ చాలా రుణపడి ఉంటాను సార్, థ్యాంక్ యూ. అండ్ నా డైరెక్షన్ టీమ్ ఇక్కడ రాలేదు, అందరికి కూడా గోగు అన్న, రవి, వర్మ, అనిల్, సాయి, సందీప్, మనదీప్, విజయ్, వీళ్ళంతా కూడా నా టీం అండి, డైరెక్షన్ టీం. వీళ్ళు నాకు చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ నా రైటింగ్ టీం, మధు గారు, చంద్ర అండ్ అనిల్, నాని, విశ్వనేత్ర, వీళ్ళు కూడా నా రైటింగ్ టీం నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారండి. ఈ వేదిక మీద నుంచి నేను వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటాను, బిగ్ థ్యాంక్ యూ. ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా డిఓపీ అండి, డిఓపి వెంకట్ గారు కూడా విజువల్స్ని ఎంత బాగంటే ప్రతిరోజు డిస్కస్ చేసుకుని ఇలా కావాలి సార్, ఇలా కావాలి సార్ అంటే, ఆయన ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్ అయ్యిండు కూడా నాకు ఏం కావాలో డెలివర్ చేశారండి. హీరో గారిని ఎంత బాగా చూపించారంటే ఆ కాస్ట్యూమ్స్ దగ్గర ఆయన తీసుకునే కేర్ కానీ, ఆ లుక్లో ఒక హెయిర్ స్టైల్స్లో కానీ ఆయన తీసుకునే కేర్ వల్లేనండి హీరో గారు ఇంత బాగా కనబడుతున్నారు, సినిమా ఇంత రిచ్ కనబడుతుందంటే కూడా కారణం మా డిఓపి వెంకట్ గారు అండి. వెంకట్ గారు ఈ చాలా థ్యాంక్ యూ వెంకట్ గారు. అండ్ ఎడిటర్ నవీన్ గారు కూడా త్రూఅవుట్ ఈ జర్నీ అంతా కూడా ఆయన కూడా ఎప్పుడన్నా ఎడిట్ రూమ్లో డిస్కస్ చేసేవారండి, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది బాగుంటుంది, ఇది కొంచెం కట్ చేద్దాం అని చెప్పి త్రూఅవుట్ ప్రాసెస్ నాకు ఎప్పుడు హెల్ప్ చేశారండి. నేను ఫైండ్ అవుట్ చేయని కొన్ని ఎలిమెంట్స్ ఆయన ఫైండ్ అవుట్ చేసి కూడా కరెక్ట్ చేయడం కూడా నాకు చాలా హెల్ప్ అయ్యారు. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తమన్ గారు 4 అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారండి, చాలా 4కి 4 సాంగ్స్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, కొన్ని సీన్స్లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సీన్స్ని లెవెల్ పెంచిందండి, ఆ సీన్స్ తాలూకు ఇంపాక్ట్ని పెంచిందండి, అంత బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ తమన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ తమన్ సార్. అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ గారు అండి, ఆయన త్రూఅవుట్ లొకేషన్ స్కౌట్లో గట్టా వచ్చినప్పుడు ఏ లొకేషన్ చూస్ చేసుకున్నా సరే దానికి ఇక్కడ ఇలా చేద్దాం, ఇక్కడ ఇది పెడదాం, ఇక్కడ దీన్ని ఇలా పెట్టి ఈ ప్రాపర్టీస్తో నింపుదాం,
అండ్ కొన్ని లొకేషన్స్ ఏదన్నా అట్టట్ట ఉన్నా సరే ఆయన ఇదొద్దని చెప్పి కరాఖండిగా నన్ను ఒక డైవర్షన్ ఇచ్చారండి. డైవర్షన్ ఇచ్చి ఒక పాత్ లాగా ఈ లొకేషన్ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కూడా స్క్రీన్ మీద ఈరోజు కనబడుతుంది. అంటే కారణం అవినాష్ కొల్ల గారి వల్లనండి. థ్యాంక్ యూ అవినాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ లైక్ దిస్. థ్యాంక్ యూ అండి. ముఖ్యమంత్రికి అందరికీ థ్యాంక్స్, ఎలా చెప్పాలో తెలియట్లేదు. అందరికీ నా అభినందనలు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి. తర్వాత ఈ సినిమా రిలీజ్ అనేది మన ఇండియన్ సినిమాకి ఒక మార్గదర్శనం కింద కనపడుతుంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ చేయాలన్నది ప్రతి స్టేట్లో కూడా మన ఇండస్ట్రీలో సపోర్ట్ చేసినట్టుగా చేయటాన్ని చాలా అభినందిస్తున్నారు అందరూ ప్రతి స్టేట్లో కూడా. ఈ యూనిటీ మన ఇండస్ట్రీలో ఉన్న యూనిటీ అదర్ లాంగ్వేజెస్ కూడా చాలా బాగా ఎంకరేజింగ్గా ఉంది. అందరూ కూడా మన అభినందిస్తున్నారు అందరూ. తర్వాత ఈ సినిమా రిలీజ్ చేసిన జీటీవీ వాళ్ళు మాకు చాలా ఫుల్ సపోర్ట్గా ఉన్న నిలబడి సినిమాని తీసుకున్నారు. దాన్ని రిలీజ్ చేసిన మా యువి వంశీ అతను కూడా చాలా బాగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి బాగా చేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్, సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఫస్ట్లీ ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ ప్రౌడ్ టు హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ విచ్ set a milestone in bringing the Indian audience back to the theaters, I congratulate the production and the team to have worked so hard. Edaina aithe we will release it in the theaters and release chesi, and it's proved to be a huge success now, and I'm really really happy and proud about it. And also the audience, thank you for coming in full houses and you know, giving us more strength and this kind of happiness this year. I think this is what something which we all needed and to end the year with. Now coming to the team, I haven't found an occasion to thank them all, and this is I think the first time nenu press toti maatladutunnanu ee movie gurinchi. Firstly, Nenu, I have to thank Prasad sir and Bapi sir and SVCC production for giving me this opportunity to be a part of this movie. I'm really really glad. They've you know, taken care of me really well. Sir Tej sir, hi sir. It was such a privilege working with you. I've had so much fun the entire time. Thank you for being so so nice to me and being so supportive and making the work more funner than ever. Thank you so much. Thank you for being Virat for Amrita. The cutest of all, our director, blockbuster director Supu Garu. So happy to have worked with you again. Thank you so much for writing Amrita and offering it to me. Very 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 happy about it. Mana DOP garu Venkat, everyone saying really nice about the way I looked in the movie, and I think it's we have to give credit to our cinematographer for that. And who else? Direction department, everybody, Gogu, Anil, Manadeep, and everyone else, thank you for being so nice and kind to me. Music, Taman garu, I love the music. I think one of the lockdown time lo mana movie songs like one of the other we kept releasing kada, so I think it was one of the things to go for, and we were like, I think everybody enjoyed that. Also my staff, thank you so much. Bharat, Dilip, Bobby Anna, Durga, everybody, always being there for me. That's all. Thank you everybody. Thanks again. Audience, big love. Thank you. So first of all, meo cinema release anukunnappudu nunchi first shooting almost oka టూ సాంగ్స్ మిగిలిపోయినాయండి. ఆ సాంగ్ షూటింగ్ అయిపోయింటే మార్చ్లో మేలో మీకు వచ్చేసింది వాళ్ళం. బట్ ఆ టైంలో ఇంకా పాండమిక్ స్టార్ట్ అయ్యి, లాక్డౌన్ స్టార్ట్ అయ్యి అయోమయ పరిస్థితుల్లో పడిపోయాం అందరం. సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని తెలియదు.
అందరూ టీవీలు లేకపోతే ఓటీటీలకి అలవాటు పడిపోతారని చెప్పి చిన్న భయం. చాలా వరకు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి, మనం కూడా చేయాలా వద్దా. ఆ టైంలో మా ప్రొడ్యూసర్ గారికి ఒక ఆఫర్ వచ్చింది జీ నుంచి. సో జీ వాళ్ళకి అమ్మాలో వద్దని ఆలోచించి చిన్న ఆ కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు, సరే ప్రొడ్యూసర్కి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిట్ రావాలి, ఎలాగైనా కానీ వాళ్ళకి వస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో సరేనండి అని చెప్పాం. బట్ చిన్న హోప్, ఎప్పుడో ఏదో టైంలో థియేటర్స్ అనేది ఓపెన్ అవుతాయి, ఓపెన్ అయితే మటుకు ఆ టైంకి ఇంకా సినిమా ఓటీటీలో రాలేదంటే దయచేసి సినిమాని థియేటర్లో రిలీజ్ చేద్దాం. ఎందుకంటే మన మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఒక ఆర్టిస్ట్కి కానివ్వండి, లేదా ఒక ప్రొడక్షన్ హౌసెస్కి కానివ్వండి, లేదా ఒక డైరెక్టర్కి కానివ్వండి, లేదా కో యాక్టర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ థియేటర్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ మామూలు ఎక్స్పీరియన్స్ కాదండి. ఫస్ట్ టైం డైరెక్టర్ తన పేరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఆ వచ్చే ఆనందం అంతా ఇంత కాదు అని చెప్పి వాళ్ళని జీ వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళతో మాట్లాడి, సో మేము అప్పటికి ఇంకా ఆ సాంగ్స్ షూటింగ్ ఫినిష్ చేసుకొని సబ్మిట్ చేసే లోపల మా కాపీని ఆ టైంకి థియేటర్స్ ఓపెన్ చేయొచ్చు విత్ 50% కెపాసిటీ అని చెప్పేసి అన్నారు. నాకు వచ్చిన రిలీఫ్ కానీ మా ప్రొడక్షన్ హౌస్కి కానీ డైరెక్టర్కి కానీ అంతా ఇంత రిలీఫ్ కాదు. సో వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ బోత్ ది గవర్నమెంట్, బోత్ ది స్టేట్ గవర్నమెంట్స్ మాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చారు సినిమాని థియేటర్లో రిలీజ్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే జీ వాళ్ళు చాలా చాలా సపోర్టివ్గా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ సినిమా వాళ్ళు చూసుకొని, లేదు ఈ సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు, మాకు సపోర్ట్ చేశారు. ప్రొడక్షన్ హౌస్కే కాకుండా నాకు కానీ మా డైరెక్టర్ కానీ వాళ్ళు ఎక్కడ వెనకాడకుండా ప్రమోషన్స్ చేస్తూ దానికి ఖర్చు పెడుతూ వాళ్ళు చాలా బాగా చేశారండి. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు జీ. అండ్ సినిమా రిలీజ్ చేసే టైంకి దగ్గరకు వచ్చింది, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చాం, కొన్ని అనుకోని ప్రాబ్లమ్స్ వచ్చాయి, అవి సాల్వ్ అవుతూ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ థియేటర్స్ ఓపెన్ చేయాలంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇవో వచ్చాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే ఒక సినిమాకి ఎన్నైతే కష్టాలు రావాలో అన్నీ ఈ సినిమా చూసిందండి రిలీజ్ టైం కల్లా. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సినిమా రిలీజ్ అయింది, సినిమానే గెలిచింది, అదే నాకు ఆనందం. అండ్ కమింగ్ టు సినిమా రిలీజ్ ముందు జరిగిన డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ మా దగ్గరికి యువి వంశీ అన్న దిల్రాజు గారు నిలబడిపోయారండి ఈ సినిమా థియేటర్కు రావాలని. సో వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల ఈ సినిమా రిలీజ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం మాకు బాగా హెల్ప్ చేసింది ఎవరంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదండి, ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళు ట్వీట్లు వేయడం కానీ, వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం కానీ, అండ్ అలాగే ప్రొడక్షన్ హౌసెస్ కానివ్వండి, వాళ్ళు కూడా సపోర్ట్ చేసి సినిమా రిలీజ్ అవ్వాలి, థియేటర్లో రిలీజ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం చాలా 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 గ్రేట్ఫుల్ టు బీ అ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండి. ఐఎమ్ సో ప్రౌడ్ యాజ్ అన్ యాక్టర్ టు బీ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఇది చాలా గర్వంగా చెప్పుకునే విషయం అండి. ఎందుకంటే మొత్తం ఇండస్ట్రీ కలిసి అందరూ ఇలాగ నుంచున్నారు సినిమాని థియేటర్ రిలీజ్ చేయడం కోసం. సో రియలీ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది యాక్టర్స్ హూ సపోర్టెడ్ మీ అండ్ మై ప్రొడక్షన్ హౌస్ ఫర్ ద ఫిలిమ్స్ రిలీజ్ ఇన్ థియేటర్స్, అండ్ అలాగే ప్రొడక్షన్ హౌసెస్, అలాగే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ అందరూ సినిమాని థియేటర్లో రిలీజ్ చేయడానికి వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారంటే అది మామూలు విషయం కాదండి. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్, పేరు పేరున ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా తరపు నుంచి, మా సోలో బ్రతికే సూపర్ టీం నుంచి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్రేక్షకులు, ఆడియన్స్. నిజంగా అండి, సినిమా రిలీజ్ అయ్యి థియేటర్కి వచ్చేంత వరకు నాకు టెన్షన్, ఆడియన్స్ వస్తారా రారా, ఎందుకంటే ఇంత లాక్డౌన్లో అందరు టీవీలకు అలవాటు పడిపోయారేమో, చిన్న భయం, లేదంటే థియేటర్కి వస్తారా లేదా అని చెప్పేసి చాలా కన్ఫ్యూషన్లో ఉండిపోయాం. బట్ థియేటర్కి వెళ్ళిన తర్వాత జనాలు థియేటర్కి వచ్చి వాళ్ళు చూడటం అది అసలు నాకు మామూలు ఆనందం ఇవ్వలేదండి. థ్యాంక్ యూ సో మచ్ మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, సినిమా లవర్స్కి, వాళ్ళ హీరో ఫ్యాన్స్కి ఎప్పుడు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన ధైర్యమే మాకు ఇవాళ థియేటర్స్లో సినిమా రిలీజ్ చేసాం. థ్యాంక్ యూ అండి. నేను కానీ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కానీ, వేరే హీరో ఫ్యాన్స్ కానివ్వండి, సినిమా లవర్స్ కానివ్వండి, అందరికీ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరు మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది అంటే
అండ్ కేవలం మీ సపోర్ట్ ఉండడం వల్లే చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. అండ్ ఐఎమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీడియా వారు మాకు ఎంతో సపోర్ట్ చేసే సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం. సో వెరీ 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 గ్రేట్ఫుల్ మీడియాలో ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి, కెమెరామెన్ మీడియా పీపుల్ కానివ్వండి, రిపోర్టర్స్ కానివ్వండి, టీవీ ఛానల్స్ కానివ్వండి, సోషల్ మీడియాలో ఉన్న మీమ్ పేజెస్ కానివ్వండి, మీ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే సినిమా ఇవాళ అంతలో అంతగా జనాల్లోకి వెళ్ళిందంటే అది మేము చేయడం వల్లే కాదు, అది మీరు హెల్ప్ చేయడం వల్ల కూడా. ఇన్ని మంత్స్ తర్వాత సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో దానికి మీరు హెల్ప్ చేసిన విధానం మేము చాలా చాలా గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ టేక్ లీవ్. థ్యాంక్ యూ. జై హింద్. చెప్పాలనుకున్నామండి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బీకేఆర్ సతీష్ గారికి బిగ్ థ్యాంక్ యూ సార్. మీరు నాకు అన్నయ్యలా నిలబడ్డారు త్రూ అవుట్ సినిమా ప్రాసెస్లో. మీ వెరీ థ్యాంక్ఫుల్. ఎక్కడున్నారు? లేరు. సతీష్ గారు, ఈవెన్ ఐ ఇట్ స్లిప్ మై మైండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్, సపోర్టింగ్ మీ త్రూ అవుట్ ఫ్రమ్ ద డే వన్. థ్యాంక్స్ థ్యాంక్స్ లాట్. కనపడతా ఏదో మహానుభావుడు కటోడలు చూపించాడు. మిత్రులారా, ఈ కరోనా కష్టకాలంలో ప్రపంచపరంగా మొత్తం మానవ జాతి అల్లకల్లోలవుతున్న దశలో, ముఖ్యంగా మన సినిమా వాళ్ళం, మళ్ళీ మన సినిమాలు రిలీజ్ అవుతాయా, థియేటర్ ప్రేక్షకులు వస్తారా, అసలే సమూహాలతో కూడుకున్నది లాక్డౌను నిషేధాలు, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది సినిమా కార్మికులు ఈ పరిశ్రమ ఆధారపడిన దశలో, ఒక వలస కార్మికుల్లాగా సినిమా కార్మికుల భవిష్యత్తు కూడా ఏమిటి అని మీమాంసలో ఉన్న దశ, తెలుగు సినిమా పరిశ్రమ ఏమీ కాదు, భగవంతుడు చాలా గొప్పవాడు, లాక్డౌన్ పోతుంది, కరోనా వైరస్ నశిస్తుంది, మళ్ళా థియేటర్ తెరుస్తారు, ప్రేక్షక దేవుళ్ళు వచ్చి ఆదరిస్తారు, మళ్ళా ఇలాగ ప్రెస్ మీటింగ్ పెట్టుకుని విజయ యాత్ర చేస్తూ సోలో బతికే సోపేట్ అంటూ ముందుకు వచ్చి ఈవేళ ఈవేళ ఈ ప్రెస్ మీట్ జరుపుతున్నా. ఓ నిర్మాత దర్శకుల ద్వారా హీరో సాయిధరం తేజ్ గారు, అమ్మ ఏం పేరు అమ్మని పేరు, నభా నటేష్ గారు ధనమే, వారికి మీకు మీడియా మిత్రులారా మీ అందరు కూడా దండం చెప్తున్నా. ఇది మామూలు ఆనందంగా లేదు సార్, మామూలు ఆనందం కాదు. ఈ ఆనందానికి ముఖ్యంగా మన కేసీఆర్ గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, సినిమా ఇండస్ట్రీ కరోనా కష్టాలు ఉన్నప్పుడు మీకు ఏం కష్టాలు చెప్పండి మేము రాయి తెలుస్తాం చెప్పడం ఇవ్వడమే కాకుండా, చేరు తెరుచుకోవడం చెప్పడమే కాకుండా, అలాగే భౌతిక దూరం మెయింటైన్ చేస్తూ థియేటర్ మెయింటైన్ చేయండి, ప్రేక్షకుల ప్రేక్షకుల సంక్షేమ దృష్టి అని చెప్పడం అన్నందుకు మన కేసీఆర్ గారికి, మన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నానండి. ది సేమ్ టైం ఇవాళ భారతదేశం మొత్తం అంతా ఓటీటీలు మయం అయిపోయింది, టీవీలు మయం అయిపోయింది, ఇళ్ళకే పరిమితం అయిపోతున్నారు, ఇంకా సినిమా థియేటర్ వచ్చి ఎవరైనా చూస్తారా అనే దశలో చూస్తారు అని ప్రూవ్ చేసిన ప్రప్రథమ పెద్ద సినిమా ఈ సోలే బతుకే సో బెటర్. సోలో బతుకే సో బెటర్, ద గ్రేట్ గోస్ట్ ఫస్ట్, ద హీరో సాయి ధరమ్ తేజ్. వన్స్ హీరో ఫిల్మ్ ఈస్ కమింగ్, ద బిగ్ బ్యానర్, ద పబ్లిసిటీ అండ్ జీటీవీ ఆర్ యువి కృష్ణ స్వంశీ గారు కానీ, దిల్రాజు గారు కానీ, పెద్దలు మొత్తం వాట్ ఆర్ ఇట్ మీడియా, ఈవేళ నిజంగా చాలా ఆనందం ఉంది. ఈ ఆనంద దశలో నన్ను కూడా పిలిచారు, దీనికి కారణం మా సుబ్బు సార్. మిత్రులారా మీరు నమ్ముతారా మిత్రులారా, నాకు మామూలు ఆనందం కలిగిందండి. ఓ పక్కనే వాజ్పేయి గారు, అబ్దుల్ కలాం గారు, నేను, మమతా బెనర్జీ, మదర్ థెరిసా, వాళ్ళ మధ్యలో మహామహుల మధ్యలో నన్ను పెట్టి కటౌట్ పెట్టి నా వేషాన్ని చూపించి ఈ హీరో సాయిధరం తేజ్ గారు, అందులో నా ఫ్యాన్ అంట, నా ఫ్యాన్ అంట ఆయన, ఆ మహానుభావుడు సంస్కారానికి వందను ఆయనకి. దర్శక దండమే బాబు, మళ్ళీ ఈవేళ ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు, అన్న మన సినిమా బ్రహ్మాండం ఉంది, సోలో బతుకు సో బట్టి చాలా బాగుంది, మీ వేషం బాగుంది, చాలా బాగా చెప్పారు అంటుంటే నాకు నిజంగా చాలా చాలా ఆనందం ఉందండి. ఇంత గొప్ప, ఇందాక ఆయన చెప్పారు సుబ్బు గారు, నాణిముత్తు గారు థ్యాంక్స్, ఆయన స్ఫూర్తి, ఆయన మాకు చాలా హెల్ప్ చేశారు. సారీ బ్రదర్, హెల్ప్ చేస్తుంది మీరు నాకు, ఎస్ హెల్ప్ చేస్తుంది హీరో, హెల్ప్ చేస్తుంది నిర్మాత, అండ్ హెల్ప్ చేస్తుంది టోటల్ యూనిట్, ఎందుకంటే నారాయణమూర్తి కూడా ఆ మహామోహన్ మధ్యలో నన్ను చూపించి ఒక హీరో నా ఫ్యాన్గా చేసి ఈవేళ పెళ్ళంటే నూరేళ్ళ పంట. ఓ యువత యువకులారా, మీ అందరూ చాలా గొప్పవాళ్ళు అవ్వాలని
అయ్యే దశలో ఆశయంలో ఎక్కడ పెళ్లి అడ్డంకి వస్తే నా భవిష్యత్తు ఏమవుతుందో నేను అనుకుంది హెచ్చు చేయలేనేమో అనే మీమాంసలో చాలా మంది యువత ఇవాళ పెళ్లి చేసుకోలేకపోతున్నారు. అలాంటి దశలో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఎప్పుడు గ్యారంటీ? వయసు అయిపోతే ఏం పరిస్థితి అయిపోతుంది? సో నేచర్ డజ్ ఇట్స్ కోర్స్. ప్రకృతి ధర్మం పాటించాలి. ఏ వయసులో సంపించడం అవసరం జరగాలి అనే గొప్ప మెసేజ్ని చాలా ఎంటర్టైన్మెంట్గా తీసుకో సుబ్బన్న సెల్యూట్ యూ. అలాంటి గొప్ప చిత్రంలో నాకు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ పాత్రిచ్చి ఇంత ఎంకరేజ్ చేసినందుకు దర్శక నిర్మాతల గారికి హీరో గారికి అందరికీ నా వందనాలండి. ఈ సినిమా బాగా ఆడాలండి. ఇప్పటికే మంచిగా ఆడుతుంది, ఇంకా పికప్ అవ్వాలి, ఇంకా బాగా జనం రావాలి. ది సేమ్ టైం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా, ఇది నిజం చెప్పాలంటే మీరు నమ్మండి, ఈ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా ఆడుతుందో, ఏనాడైతే థియేటర్ జనం బీభత్సంగా వస్తున్నారో, ఈవేళ తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు భారతదేశంలో ప్రతి ఇండస్ట్రీ కూడా ఒక ధైర్యం వచ్చింది మా సినిమాలు కూడా మేము రిలీజ్ చేస్తామని. ఈవేళ జనవరి 8, జనవరి 1, జనవరి 14 ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో దానంతటికీ ఒక దిక్సూచిగా ఒక మార్గదర్శకంగా నిలిచింది సోలే బొత్తుకే సో బెటర్. ద గ్రేట్ గోస్ టు సోలే బొత్తుకే సో బెటర్. అంత ధైర్యం చేసిన ప్రసాద్ గారు, ఆయన జన్మ ఏంటో, ఆయన అత్తారిన దారిదారు సినిమా తీశాడు, ఆయన పవన్ కళ్యాణ్ గారు హీరో, త్రికృష్ణ శ్రీనివాస్ గారు డైరెక్టర్, భారీ సినిమా. ఆ సినిమా అదేమంటారండి, వైరస్ మొత్తం వేపొచ్చి కొల్లరైపోయిన దశలో ఆ మహానుభావుడు మళ్ళీ ఆ సినిమాని ఆటుపోటు తట్టుకొని ఇచ్చేసి మొత్తం రిలీజ్ చేశాడు. ఆ మహా సినిమా ఏం బీభత్సంగా ఆడేసింది. అలాగే ఎప్పుడు 7 సంవత్సరం మేడే చేయాల్సిన సినిమా ఇంతవరకు రిలీజ్ కాకుండా పుట్టినప్పుడు పడి ఏనాడు తన బిడ్డను తన తల్లి కంటదా అనే దశలో ఆ బాగోలు ప్రసాద్ గారు ఆ బిడ్డను మోస్తూ ఈ కరోనా మహమ్మారిని కూడా ఎదుర్కొని ఈవేళ బిడ్డను కండమే కాదు ఓ సక్సెస్ఫుల్ బిడ్డగా 10 మందికి మార్గదర్శనమే బిడ్డగా నిలబెట్టి ప్రూవ్ చేస్తున్నందుకు నిర్మాత గారు థ్యాంక్స్ టు ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీబడి. మిత్రులారా, ఈ దశలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఫ్రెండ్స్, దయచేసి టికెట్లు అక్కడ రేట్లు పెంచుకోండి. ఏదో మాది చాలా భారీ సినిమా, కరోనా కష్టకాలంలో హాఫ్ పెరిసెంటేజ్ ఉంది, ఈ కారణాల వల్ల మేము టికెట్లు పెంచుకుంటే కానీ మాకు వర్కౌట్ కావు అనే దశ దయచేసి పోవద్దు. ఈ కరోనా కష్టకాలంలో కష్టపడుతున్నది, లాస్ అవుతున్నది, శ్రమ పడుతున్నది ఒక థియేటర్లే కాదు, ఒక నిర్మాతమే కాదు, ఒక దర్శకులమే కాదు, ఇండస్ట్రీ కాదు, ఎబవాల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు కూడా. వాడు రాబోతు సినిమా లేదు, సినిమా అంటేనే తీసేవాడు చూసేవాడు మధ్య థియేటర్ వాడు, ఈ ముగ్గురు బాగుండాలి. ముగ్గురు కష్టాలు ఫేస్ చేస్తున్నాం. ఈ దశలో ఎన్ని కోట్ల మీద బడ్జెట్ పెట్టండి కానీ టికెట్ ధర రేట్ మాత్రం పెంచకండి. కోర్టుకెళ్ళడం, థియేటర్ రేట్లు పెంచామని చెప్పడం ఆ రంగం చేసుకోండి. ఇట్స్ నాట్ గుడ్. అరే టైటానిక్లు మాయాబజార్లో మనం చూడలేదాండి బాగుంటే పేపర్స్లో చూస్తారు. కాబట్టి ఇలా టికెట్లు రేట్లు పెంచేసుకొని కోర్టు ఆడది వచ్చి ఈ సినిమాలు చూపించడం ఇది కరెక్ట్ కాదండి. ఆ రకంగా థియేటర్ రేట్లు పెంచడం వల్ల, టికెట్ రేట్లు పెంచడం వల్ల సామాన్య ప్రజలు అష్ట కష్టాలు ఉన్న వాళ్ళందరూ ఏం చూస్తారు ఫర్దర్? వాళ్ళ క్షేమం దృష్ట్యా టికెట్లు పెంచొద్దు. ఆ రకంగా రేట్లు పెంచి సినిమాలు చూపిస్తే దట్ ఇస్ నాట్ బ్లాక్ మార్కెటింగ్, దట్ ఈస్ ఆథరైజ్డ్ బ్లాక్ మార్కెటింగ్, దట్ ఈస్ ఆథరైజ్డ్ బ్లాక్ మార్కెటింగ్. దాన్ని ఖండించాలి. దానికి సీఎం మన కేసీఆర్ గారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ దయచేసి యాక్సెప్ట్ చేయొద్దు. కోర్టు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి యాక్సెప్ట్ చేయండి. డోంట్ థింక్ ఇట్ అన్ ఇట్. మై హంబుల్ రిక్వెస్ట్, సినిమా బాగుంటే చూస్తారు, సంవత్సరాలు ఆడతాయి, కోటం గంట వస్తుంది. అలా ఉందాం స్వచ్ఛంగా. వందనాలు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్.